ఈరోజు మన విజయనగరం లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తొలి సంతకాలు చేశారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి నేను డిఎస్ఏ మెగా డిఎస్ఏ అని చెప్పారు. 5 సంవత్సరాలు నిజంగా తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడి పిల్లలకి బిఏడు డిఏడు చేయించి దాంతోపాటు వాళ్ళ కోచింగ్లు ఇప్పించి లక్షల డబ్బులు, ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే జాబ్ వస్తే జగన్ వస్తుందని చెప్పి 5 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. కానీ మా విజయనగరం లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారంలో మేము డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు. సర్వేలో ఏం చేశారు, సర్వే రాళ్ళు కూడా తన వేశారు. బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం, బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లార్డ్ వరకు కూడా చాలా ఇబ్బంది భయపడిపోయారు. ఏంటి ఈ యాక్టు, ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు, వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు. ఆ భూచట్టాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు, 2వ సంతకం అది. అదేవిధంగా పెన్షన్ విధానం, పెన్షను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో నేను 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పి ఓటేయించుకొని మోసం చేసి అంచెలంచెలుగా ఈరోజు మనమందరం చూసాం. కానీ మా విజయనగరం లీడర్ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4000 రూపాయల పెన్షన్ కూడా మనం ఇవ్వబోతున్నామన్న సంతకాన్ని కూడా ఈరోజు 3వ సంతకం కూడా పెట్టారు. చాలా సంతోషం. అంతేకాదు అన్నా క్యాంటీన్లు అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు, ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేక మాత్రం చేతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. నేను కూడా మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లను కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్కి కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్, ఎందుకంటే స్కిల్ సెన్సెస్, ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే స్కిల్స్, వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకి ఇంకా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటో విజయనగరం లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఇప్పుడు ఈ 5వ సంతకం పెట్టారు స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభసూచకం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం.